వాళ్ళు ఇప్పటికైనా ఫుల్ పేమెంట్ ఇస్తే మీరు కాంప్రమైజ్ కావడానికి రెడీ? యాజ్ ద మనీ, నేను మనీ ఇచ్చాను, మనీ కావాలి నాకు అంతే. నేను వేరే డిస్కషన్ కూడా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు లేదు నాకు న్యాయమే కాదు. సోకులు రాయుడు, సోదులు రాయుడు అని పేరు. సోదులు రాయుడు అంటారు. సోదులు రాయుడు అంటే ఇప్పుడు అబద్ధం ఆడటానికి హద్దు ఉండాలి. ఆయన వాట్సాప్లో 2019 నుంచి ప్రతి పేమెంట్ కూడా ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా అడిగి ఇచ్చినవే కనుక ఎక్కడికి పోదు. అంతే, ఎక్కడికి టైం పడుతుంది, కానీ ఎక్కడికి టైం పడుతుంది అంతే, కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఇప్పటికైనా ఫుల్ పేమెంట్ ఇస్తే మీరు కాంప్రమైజ్ కావడానికి రెడీగా ఉన్నారు. నా డబ్బే కావాలండి, నాకేందుకు ఆయనతో నాకేం శత్రువుతో ఉంది, నాకేమైనా గొడవ, నా పద నాకేమైనా ఇదా, నాకేం కాదు. నేను ఇచ్చిన డబ్బు నాది కాదు, నా గ్రూప్, నా గ్రూప్ అంటే నేను ఇచ్చిన డబ్బు నేను 10 మందికి ఇవ్వాలి కదా, నా డబ్బే కావాలి నాకు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు లేదు నాకు న్యాయమే కావాలి, ఆయన ఏంది శిక్షల కోసం వాటి కోసం నేను వెళ్ళను, కానీ కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. యాజ్ ద మనీ, నేను మనీ ఇచ్చాను, మనీ కావాలి నాకు అంతే. నేను వేరే డిస్కషన్ కూడా ఆయన కోసం నేను చేయదలుచుకోలేదు, చేయను కూడా. ఎందుకంటే సచిన్ భవన్ ఇంకెంతకైనా సొంతం వేస్ట్. వాడు ఇప్పుడు ఇవ్వాలనేది జనాలకు తెలుసు, ఇవ్వాలనేది వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు, ఇవ్వాలనేది సో మెనీ మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. ఒకటి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మీకు చెప్పాలనుకున్నా, తమ్మారెడ్డి భరద్వాజ్ అని ఒకడు ఉన్నాడు, సోకులు రాయుడు. సోకులు రాయుడు సోదులు రాయుడు అని పేరు. సోదులు రాయుడు అంటారు. సోదులు రాయుడు అంటే ఈయన చెప్పేవన్నీ సోదే. ఈయన ఏంటంటే ఇంతకుముందు ఒక ఛాంబర్ ప్రెసిడెంట్ చేసాం తిరుపతిలో, ఈయన ల్యాండ్ అక్కడ ల్యాండ్కి నేను చెప్పా ఈ ల్యాండ్ ఫేక్ ఉంది, ఈ ల్యాండ్ దొంగది ఉంది, ఇదని చంద్రవాడ కృష్ణమూర్తి గారు నేను చెప్తే లేదు లేదని చెప్పి అక్కడ ఏదో 2 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి ఈయన ప్రెసిడెంట్గా ఉంటే అక్కడ డబ్బు ఇచ్చాడు, ఛాంబర్ డబ్బు. ఇలాంటివి ఛాంబర్ల మీద, కౌన్సిల్ మీద, పెట్రెస్ మీద బతకడం అనేది తమ్మారెడ్డి భరద్వాజ్కి అలవాటు. ఒకటి. రెండోది, ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాని మీద డబ్బులు సంపాదించుకోవడం కోసం రోజుకి విశ్లేషిస్తాడు. ఈయన టీవీకి ఇవ్వచ్చు, ఈయన టీవీకి రావచ్చు. మేము డబ్బు ఇచ్చి మా డబ్బు పోగొట్టుకొని వీళ్ళు సెలబ్రిటీలైన పేర్లు చెప్పుకొని ఏంటి మా డబ్బులు ఎగ్గొడితే మేము రాకూడదు. ఛాంబర్కి మేము కంప్లైంట్ ఇచ్చాం, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తెలియదేమో, ఛాంబర్కి కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే ఎవరు రెస్పాన్స్ లేరు సెలబ్రిటీలలో. సెలబ్రిటీలకు మేము ఏమి పట్టించుకోము, సెలబ్రిటీలు కాని వాళ్ళకి మాత్రమే పట్టించుకుంటాం అని చెప్పే ఈ ఛాంబర్, ఈ కౌన్సిల్కి పెద్ద మనిషి ఈ కోతల రాయుడు, ఈయన తమ్మారెడ్డి భరద్వాజ్. అదే ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ మొన్న ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూ చూసా, వాళ్ళిద్దరూ టీవీలకు వెళ్ళారు పబ్లిసిటీ పెంచుకోవడం కోసం వెళ్ళారంట. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, నీకు సిగ్గు ఎగ్గు ఉంటే మాకు డబ్బు పోతుందని కష్టంతో బాధతో మా బాధతో నేను వెళ్ళాం, నీలాగా సోదేయడానికో, లేకపోతే నీలాగ టైం పాస్ చేయడానికో, నీలాగ యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడానికో, నీలాగ ఫెడరేషన్లో ఛాంబర్లో పదవులు కూర్చొని వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి డబ్బులు దండుకోవడానికో మేము చేయలే. ఐఎమ్ క్యారెక్టర్లో 6 రోజు 0 రోజు దాకా ఆఫీస్ బాయ్ నుంచి వచ్చాం, మీకు తెలుసు తమ్మారెడ్డి భరద్వాజ్, నీకు తెలుసు ఈరోజు నేను ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంది, క్యారెక్టర్లెస్ నువ్వు జీవితాన్ని తిట్టుకుంటున్నావు, జీవితాన్ని నువ్వు జీవితానికి నీకు ఏదైనా భాగ్యం ఉండే, ఇదే జీవిత సినిమాకి, రాజశేఖర్ గారి సినిమాకి ఫైనాన్సర్లు దొంగచోటను దాక్కున్నావు, కుక్కని బాధ్యుడి బాధ్యాను నేను ఫైనాన్సర్లు, భూమా నాగిరెడ్డి గారు ఇంకా చనిపోయి ఎక్కడ ఉన్నారు ఆయన, ఇలా ఆయనకు ఫైనాన్స్ చాలామందికి నువ్వు దొంగచాటును పరిగెట్టావు. మాకు నేను నీకు ఒక్క డబ్బులు ఇప్పిస్తే 4,000 5,000 నైస్ ఇండియా సంస్థకి 5,000 10,000 5,000 ఇచ్చాను నాకు. నీ క్యారెక్టర్ కోసం మాకు చెప్పొద్దు, మా క్యారెక్టర్ కోసం నువ్వు అసెస్మెంట్ చేయొద్దు. ఎన్నోసార్లు చూస్తున్నాను, ఎందుకంటే ఏదో నీ చాలా పెద్దది, ఏదో నువ్వు చాలా గొప్పవాడిని అని చెప్పేసి యువతలోని అసెస్మెంట్ చేస్తూ క్యారెక్టర్ మన ఛాంబర్లో కూడా నువ్వు అసెస్మెంట్ చేస్తూ ఏదో చేసావు. చిన్నవాళ్ళ కోసం నువ్వేం చేసావు, చిన్నవాళ్ళ పేరు చెప్పుకుని మోసం చేసావు, చిన్నవాళ్ళ పేరు చెప్పుకుని చీటింగ్ చేసావు, చిన్నాల పేరు చెప్పుకొని నువ్వు చెప్తున్న నువ్వు చేస్తున్న ఇంకొకసారి నా ఊసి కానీ తీస్తే తాట తీస్తా భరద్వాజ్, తమ్మారెడ్డి భరద్వాజ్ నీకు చెప్తా తాట తీసేస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు నా కోసం మాట్లాడే, నీకేందుకు రైటు, నా డబ్బు వర్మగాడి నాకు డబ్బు ఇవ్వాలి, నువ్వు ఇప్పించగలవా? నీలాటలు అందరూ పెట్టి డబ్బులు ఎగదొప్పించడానికి సెలబ్రిటీలను సినిమా ఫీల్డ్ పెట్టి ఫైనాన్సర్లకి డబ్బులు ఎగ్గొట్టమే నీలాటోటి చెప్పే నైజమా ఇది?